హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 12th క్లాస్ లేదా ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్తో పాస్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ కోసం సీటెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఫౌండర్ కంపెనీ వాళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అయితే ఈ జాబ్స్కి అయితే మినిమం 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అలాగే ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, అంటే లైక్ డిగ్రీ కావచ్చు, ఇంకా బీఈ బీటెక్ లైక్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. అండ్ దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా అయితే ఈ యొక్క వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా ఎన్వర్ చూడండి. దాంతోపాటు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళకి ఇలాంటి జాబ్స్ కొంచెం సూటబుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లేట్ చేయకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ప్రజెంట్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతే, హాయ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ఫౌండెవర్, వీ హ్యావ్ ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ బ్యాక్ అండ్ సపోర్ట్లో. మీరైతే నాన్ వాయిస్ ప్రాసెస్లో మీరైతే ఇక్కడ వర్క్ చేస్తారు, అంటే ఆల్రెడీ వాళ్ళకైతే ఒక సపోర్ట్ టీమ్ ఉంటుంది, బట్ వాళ్ళకి వచ్చేసి మీరైతే బ్యాక్ ఎండ్లో ఉండేసి వర్క్ చేస్తారు. అంటే వాళ్ళు మిమ్మల్ని అయితే ట్రైన్ అప్ చేసుకొని ఫర్దర్గా ఆ నెక్స్ట్ అయితే మిమ్మల్ని అయితే వర్క్ చేపిస్తారు. అండ్ శాలరీ రేంజ్ కనుక చూసుకుంటే 16,000 to 17,000 రూపీస్ వరకు అయితే మీకు శాలరీ కూడా అయితే ఇస్తారు. అండ్ ఇవన్నీ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అండి, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మినిమం 12th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది, లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ సరే ఎలిజిబుల్ అండి. అలాగే దీనికి సంబంధించి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాన్ బోత్ క్యాన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఇందులో మనకి వచ్చేసి ఇందులో డే షిఫ్ట్ అయితే ఉండదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. రొటేషనల్ బేసిస్లో మనకైతే షిఫ్ట్స్ కూడా ఉంటాయి, ఇంక్లూడ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు మీకు, ఇంక్లూడింగ్ 1 అవర్ బ్రేక్తో కలుపుకొని 5 PM to 9 AM ఇన్ బిట్వీన్ 9 అవర్స్ మీరు పర్ డే అయితే వర్క్ చేస్తారు, ఇంక్లూడింగ్ 1 అవర్ బ్రేక్ కలుపుకొని కూడా. అయితే ఇందులో మీకు చాలామంది ఏమనుకుంటారు కదా, ఎవ్రీ సాటర్డే సండే మనకు డబల్ వీక్ ఆఫ్ ఫిక్స్డ్ వీక్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు, బట్ ఇక్కడ మీకు వచ్చేసి 2 డేస్ మీకు రొటేషనల్ వీక్ ఆఫ్ ఇస్తారు, బట్ అది కూడా మీకున్న షిఫ్ట్ షెడ్యూల్ని బట్టి మీకైతే ఆ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ 15 KM to 20 KM రేడియస్ వరకు కూడా మీకు కంపెనీ వాళ్ళు పికప్ అండ్ డ్రాప్ క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. రొటేషనల్ వీక్ ఆఫ్ని బేస్ చేసుకొని మీకైతే 2 డేస్ అయితే ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ప్లీజ్ వాక్ ఇన్ ఫర్ అన్ ఇంటర్వ్యూ బిట్వీన్ మండే టు ఫ్రైడే టైప్లో. వీళ్ళు వచ్చేసి చెన్నై లొకేషన్లో అయితే వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా సరే చెన్నై లొకేషన్ మేము ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటున్నాం, లేదా చెన్నై లొకేషన్ జాబ్ అప్డేట్స్ కోసం మేము చూస్తున్నాం అనుకుంటే, మీరు మ్యాక్సిమం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది మీకు అనుకుంటే మీరు ఒకసారి అయితే ఈ జాబ్స్ అయితే ట్రై చేయండి. అండ్ వీళ్ళు మండే టు ఫ్రైడే వరకు అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తారు. వాకిన్ టైమింగ్ వచ్చేసి 10:30 AM to 4:30 PM వరకు అయితే ఈ యొక్క వాకిన్ అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ శాలరీ రేంజ్ మనం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, టోటల్గా 100 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయినా సరే మీరు వచ్చేసి చెన్నై లొకేషన్లో ఉండి అయితే వర్క్ చేస్తారు. 13th May ఈ యొక్క వాకిన్ డ్రైవ్ అయితే క్లోజ్ అయితే అవుతుంది. గాయస్ ఇక లేట్ చేయకుండా అయితే మీరు ఒకవేళ ఈ నోటిఫికేషన్ మంచి ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే మీరు అయితే ఖచ్చితంగా వాకిన్కి అయితే వెళ్ళండి. లేదు ఎలిజిబిలిటీ లేదు అనుకుంటే కనుక మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ డైలీ అన్ని రకాల బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇంకా ప్రైవేట్ కావచ్చు, జాబ్ మీద అప్డేట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాము. అలాగే ఫార్మా జాబ్ అప్డేట్స్ కూడా ఇస్తుంటాము. వాటిలో మీకు ఏదో ఒక జాబ్ సూటబుల్ జాబ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. అప్పటివరకు అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.